పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద నాయకుడిగా మార్చేసింది ఆ ఎన్నికలు పార్టీ స్థాపించిన 10 సంవత్సరాల లోపు రెండు రాష్ట్రాలను గెలుచుకున్న కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో రెండో పార్టీగా అవతరించింది తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసాయి రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ కూడా చేయలేని ఈ ఘనత పంజాబ్ విజయంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా రూపుదిద్దుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఆశయాలు ఈ విజయంతో పెరుగుతాయి అతనికి అతిపెద్ద పోటీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఉంటుంది।